हाई फ्रेंड्स वीडियो कॉलर नेक ड्रेस ईजी स्टिचा चूदा दी मुझे वीडियो ड्रेस एला कटा चूसर कदा इपड़े एला स्टिचा चूदा मुझे मन कटक लाइनिंग मेन पीस जॉइन चुस्काली लाइनिंग मेन पीस जॉइन चुस्कने मेन क्लॉथ की रांग साइड वेपन लाइनिंग जॉइन चुस्काली इक ने आलरेडी लाइनिंग मेन पीस जॉइन चसा इला जॉइन चुस्कोनी चुट्टू एक्स्ट्रा क्लॉथ मोत्तम कटी इप्पुडु मनकि इदि वच्चेसि बैक पार्ट इदि वच्चेसि फ्रंट पार्ट इप्पुडु ई बैक पार्ट नि पक्कन पेट्टेसुकोवाली इप्पुडु ई फ्रंट पार्ट नि इला सगानिकि फोल्ड चेसुकोवाली इला फोल्ड चेसुकुन्न तर्वात इक्कड चूडंडि मनं फ्रंट पार्ट कि नेक् नि कट चेसुकुन्नां कदा इदि वच्चेसि मनकि कालर नेक् ड्रेस काबट्टि फ्रंट पार्ट कि खच्चितंगा ओपन पेट्टुकोवाली ई ओपन पेट्टुकोवडं कोसं ई नेक् दग्गर नुंचि 4 इंचुलकु मार्क चेसुकोवाली इला मार्क चेसुकुन्न तर्वात इप्पुडु इंदुलो मनकि ए षेप कावालि अनुकुंटे आ षेप नि డ్రా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు డైరెక్ట్ గా క్లాత్ మీద డ్రా చేసుకోకూడదండి ఫస్ట్ బక్రం పీస్ మీద డ్రా చేసుకోవాలి మనం బక్రం పీస్ మీద డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం ఓపెన్ ఎంత పొడవు పెడుతున్నాము 4 ఇంచులు కదా ఇప్పుడు ఈ 4 ఇంచులకి 1 ఇంచి కలుపుకొని 5 ఇంచులు పొడవు ఉండేలాగా బక్రం పీస్ ని కట్ చేసుకోవాలి చూసారా मन की बकरम पीस पड़वचे ईद इंच अलागे फोल रू इंच वेडलपेला कटेकोवाली इला कटक तरवा इपड़ इकडी हाफ इंच मारजि तो लाइन ड्रा चेसुकोवाली इला ड्रा चेसुकुन्न तर्वाता इकड़ैते नेनु वी षेप नि ड्रा चेस्तुन्नानंडि ई वी षेप नि ड्रा चेसुकोवडं कोसं चूडंडि ई फोल्डिंग दग्गर नुंचि करेक्ट गा पाव इंच कि मार्क चेसुकोवाली इला मार्क चेसुकुन्न तर्वात इप्पुडु ई किंदि वैपु वच्चेसि पाव इंचुल सगं उंडेलागा मार्क चेसुकोवाली అర్థమైంది కదా వి షేప్ ని డ్రా చేసుకునేటప్పుడు పై వైపున వచ్చేసి 1/2 ఇంచి ఉండాలి కింది వైపున వచ్చేసి 1/2 ఇంచుల సగం ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్‌ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం బక్రం పీస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బక్రం పీస్ ని లైనింగ్ పీస్ కి జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బక్రం పీస్ కి వచ్చేసి మనకి ఒక వైపున షైనింగ్ ఉంటుంది ఈ షైనింగ్ ఉండే వైపున క్లాత్ మీదకి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఐరన్ చేసుకున్నారు అంటే మీకు ఈ బక్రం పీస్ అనేది క్లాత్ కి నీట్ గా జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి మీరు మెషిన్ మీదైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బక్రం పీస్ చుట్టూ కూడా కచ్చు కోసం ఒక 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇటు వైపున అవసరం లేదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్ తో ఒకసారి ఈ విధంగా రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకొని ఈ మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి బకరం పీస్ ఎక్కడైతే కనిపిస్తుందో ఈ బకరం పీస్ దగ్గర ఇటు వైపున ఒక మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఈ బకరం పీస్ ఎక్కడైతే ఉందో ఈ బకరం పీస్ దగ్గరే ఇటు వైపున ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్ లో ఒక టక్స్ పెట్టుకోవాలి
ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపు నకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం 4 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర మన కింది వైపున మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం మిడిల్ లో టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ల రెండు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బకరం పీస్ మీద పడకుండా బకరం పీస్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా కొంచెం వి షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా వి షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ స్టిచ్ మీదనే కట్ చేసుకోవాలి మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు ఈ చివరన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఆల్్రెడీ ఇక్కడ వరకు మనం స్టిచ్ వేసుకున్నాం కదా కరెక్ట్ గా ఇక్కడికే స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటు వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి చూసారా మనకి వి షేప్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో ఇప్పుడు షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపున షోల్డర్ ని కూడా జాయింట్ చేసుకోవాలి
షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాలర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. కాలర్ ని కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం నెక్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నెక్ రౌండ్ ని కొలుచుకునేటప్పుడు మనం స్టిచ్ చేసుకున్న డ్రెస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ నెక్ రౌండ్ ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. చూసారా మనకి నెక్ రౌండ్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ ని బేస్ చేసుకొని మనం కాలర్ ని కట్ చేసుకోవాలి. ఈ కాలర్ ని కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా బక్రం పీస్ ని కట్ చేసుకోవాలి. అంటే మనకి ఫోల్డింగ్ మీద నెక్ రౌండ్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది కదా, ఈ బక్రం పీస్ కూడా ఫోల్డింగ్ మీద 9 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ బక్రం పీస్ ని ఫోల్డ్ చేశాను కదా, ఫోల్డింగ్ మీద 9 ఇంచులు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అలాగే వెడల్పు వచ్చేసి 5 ఇంచులు ఉండాలి. ఇప్పుడైతే ఈ బక్రం పీస్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూసారా ఇలా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే మనకి మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ రౌండ్ వచ్చేసి 9 ఇంచులు కదా, ఇప్పుడు ఈ 9 ఇంచులో 1 ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 1 ఇంచ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం కాలర్ ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి 8 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు 8 ఇంచుల సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 8 ఇంచుల సగం అంటే 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కూడా కలిపేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ రౌండ్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 9 ఇంచులు మనకి ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ మీదనే కొలుచుకోవాలి. అర్థమైంది కదా, మనకి నెక్ రౌండ్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది కదా, మనం ఇలా కొలుచుకున్నప్పుడు ఎక్కడికైతే 9 ఇంచులు వస్తుందో కరెక్ట్ గా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. కాలర్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ అన్నింటినీ కూడా కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్ రౌండ్ కోసం 9 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా మనకి కాలర్ షేప్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ బక్రం పీస్ ని మెయిన్ క్లాత్ కి జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్ వచ్చేసి పైవైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇలాపెట్టేసుకొని ఇప్పుడు ఈ బక్రం పీస్ ని జాయింట్ చేసుకోవాలి। మనం బక్రం పీస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు బక్రం పీస్ కి ఒక వైపున షైనింగ్ ఉంటుంది కదా, ఈ షైనింగ్ ఉండే వైపున క్లాత్ మీద కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి। చూసారా ఇలా ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈ బక్రం పీస్ అనేది క్లాత్ కి నీట్ గా జాయింట్ అయిపోతుంది। ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు చుట్టూ ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పై వైపున కచ్చు కోసం 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా చుట్టూ కూడా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి। నేనైతే ఇక్కడ గమ్ తో జాయిన్ చేస్తున్నానండి। ఇప్పుడు ఈ పీస్ ని లైనింగ్ కి జాయిన్ చేసుకోవాలి। చూడండి ఈ లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ క్లాత్ మీద ఈ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ బక్రం పీస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ బక్రం పీస్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి। చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ స్టిచ్ అనేది బక్రం పీస్ మీద పడకుండా బక్రం పీస్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ చుట్టూ కూడా కచ్చు కోసం 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టాక్స్ పెట్టుకోవాలి। అంటే ఈ కరువు తిరిగే చోట రెండు వైపులా కూడా టాక్స్ పెట్టుకోవాలి। ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ వచ్చేసి లోపలికి వెళ్ళే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। రెండు వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి। ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది। చూసారా ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది। ఇప్పుడు ఈ కాలర్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనం ఈ కాలర్ ని జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు ఈ కాలర్ చుట్టూ కూడా కచ్చు కోసం 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాలర్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక టాక్స్ పెట్టుకోవాలి। కాలర్ ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కాలర్ ని డ్రెస్ కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం। చూడండి మనం కాలర్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి। అంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇప్పుడు కాలర్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి। మనం కాలర్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కాలర్ యొక్క లైనింగ్ డ్రెస్ యొక్క లైనింగ్ రెండు కూడా ఒకే వైపుకు రావాలి। అలాగే ఇక్కడ చూడండి మనం కాలర్ కి మిడిల్ పాయింట్ కోసం టాక్స్ పెట్టుకున్నాం కదా, అలాగే డ్రెస్ కూడా మిడిల్ పాయింట్ కోసం టాక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టాక్స్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి। ఇలా పిన్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి। అంటే ఆల్రెడీ ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కి యువతలుగా స్టిచ్ చేసుకోవాలి। చూడండి ఈ ఎడ్జెస్ రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి।
స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ కచ్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిన్ తీసివేసి ఇటు వైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇటు వైపును కూడా షోల్డర్ కచ్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ చివరకి వచ్చేసరికి ఎడ్జెస్ రెండు కూడా ఇలా కరెక్ట్ గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కచ్చు కనిపించకుండా ఈ కాలర్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి కాలర్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి
రెండో వైపున కూడా సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కింది వైపున ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కచ్చు వైపున అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనం డ్రెస్ వేసుకున్నప్పుడు పట్టేసినట్లుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది ओके फ्रेंड्स चूसर कदा कॉलर नेक ड्रेस नी ईजी गा एला स्टिच चेसुकोवालो ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी अलागे सब्सक्राइब चेसुकोंडी थैंक्स फर् वाचिंग।